గోదావరి జిల్లా గోకవరం కొత్తపల్లి గ్రామానికి వెళ్లే గోకవరం ఊరి చివర లేఅవుట్ను మామిడన్న గాయత్రి శ్రీధర్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భూ హక్కు చట్టంపై ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ కన్వీనర్ బుగత శివ మరియు రాష్ట్ర కమిటీ మెంబర్ గోకవరం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సదస్సులు ఏర్పాటు చేశారు. పేదవాడి భూమి ఎలా కాపాడుకోవాలనే విషయాలను ప్రజలకు తెలియపరిచారు. చట్టపరంగా మన భూములను ఎలా సొంతం చేసుకోవాలి, ఎవరి వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుంది అనే ముఖ్య విషయాలకు ప్రజలు తెలిపారు. ఇందులో భాగంగానే నేషనల్ లెవెల్ ఉత్తమ సమాజ సేవకురాలు అవార్డు విన్నర్ గాయత్రి, గవర్నర్ అవార్డు విన్నర్ శ్రీధర్ ప్రజలకు మరిన్ని విషయాలను తెలిపారు. నేను ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఐలాజ్గా మేము గత 60 రోజుల నుంచి ఏపీ టైటిలింగ్ యాక్ట్ 2023 రద్దు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో గ్రామీణ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నామంటే, లాయర్లకి నష్టం వస్తుందని కాదు, సివిల్ వివాదాలు పూర్తిగా రెవెన్యూ అధికారుల పరిధిలోకి తీసుకువెళ్ళి వివాదాలను మరింత పెంచే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారని మాకు అర్థమవుతుంది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు, అలానే ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం గారు కూడా తమ బాధ్యతారాహిత్య ప్రకటనలతో ఈ చట్టాన్ని మరింత గందరగోళానికి ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకమైన చట్టం ఇది అని మేము ఎందుకు చెప్తున్నామంటే, సివిల్ వివాదాలు ఇప్పటివరకు న్యాయం ఇరు వర్గాలకి న్యాయస్థానాల్లో జరుగుతుంది. ఈ చట్ట పరిధిని రెవెన్యూ అధికారులకి తీసుకువెళ్ళి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల పరిధిలో పెట్టడం అంటే ఖచ్చితంగా వివాదాలని, సివిల్ వివాదాలని మరింత పెంచడం, అదేవిధంగా సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకి న్యాయం అందనంత దూరం తీసుకురావడం ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అదే రకంగా మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో, మొత్తం భూముల్ని కార్పొరేట్ పరిధిలోకి ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి ఈ చట్టం మరో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే సెక్షన్ 38ని ఈ చట్టంలో పొందుపరిచారు. సెక్షన్ 38 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎటువంటి సివిల్ వివాదం కూడా కోర్టుకి వచ్చే పరిస్థితి లేదు, సివిల్ కోర్టులకే ఆ పరిధి లేదు అని చెప్పి మేము అంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 563 సివిల్ కోర్టులు చేయలేని పనిని జిల్లాల్లో 23 మంది టీఆర్ఓలు ఎటువంటి న్యాయం ప్రజలకు చేస్తారు? మిత్రులారా, ప్రజలారా, ఈ వాస్తవాన్ని గమనించి ఈ చట్టం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టం, ఈ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టం, ఈ చట్టం నల్ల చట్టం. ఇటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మాతో పాటు ప్రజలందరూ కూడా ఉద్యమించాలి. ఈ చట్టం రద్దయ్యే వరకు కూడా మీరందరూ మాతో కలిసి సాగుతారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసోసియేషన్ ఫర్ జస్టిస్ మా యొక్క గోకవరం ప్రజల యొక్క విన్నపాన్ని అందించి, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఆర్డినెన్స్కి ప్రజల అవగాహన సదస్సుకు వచ్చినటువంటి అసోసియేషన్ కార్యదర్శులు అయినటువంటి భుగత శివ గారికి, అదే రకంగా సెక్రటరీ గారు అయినటువంటి దేవి గారికి ప్రజల తరపున, అందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి అవగాహన అన్నది మర్చిపోలేనిది. మా వంతు కర్తవ్యం కింద ఏంటంటే, మీ యొక్క ఈ జీవో రద్దు వరకు కూడా మీరు చేసేటటువంటి పోరాటంలో భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్.